పశ్చిమ గోదావరిలో కుల పెద్దల విచిత్ర తీర్పు. ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలను దేవతలా కొలుస్తారని, వారి కట్టుబొట్టు సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంటాయని అంటారు. కానీ ఈ మధ్య మహిళల విషయంలో వివక్షత కొనసాగుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. యువతలు జీన్స్ మిడ్డీస్ వేసుకోవద్దని, సెల్ ఫోన్లు వాడకూడదని కొన్ని చోట్ల తీర్పులు ఇచ్చే పంచాయతీల గురించి చదివే ఉంటాం. కొంతమంది రాజకీయ నాయకులు సైతం దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి గల కారణం అమ్మాయిల దుస్తులే కారణమని, అసభ్యంగా వస్త్రధారణ చేసుకోవడం వల్లే యువకులు రెచ్చిపోయి అత్యాచారాలు హత్యలకు పాల్పడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఓ వింతైన తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడమరు మండలం తోకలపల్లి గ్రామంలో మహిళలు ఉదయం పూట నైటీలు వేసుకుని రావద్దని హుకుం జారీ చేశారు అక్కడ పంచాయతీ పెద్దలు. ఒకవేళ ఆ తీర్పును ఎవరైనా మహిళలు ఉల్లంఘించి నైటీలు వేసుకుని బయటకు వస్తే 2,000 రూపాయలు జరిమానా విధిస్తామని తీర్పిచ్చారు. అంతేకాదు నైటీ వేసుకుని పగటిపూట తిరిగే వారిని చూపితే 1,000 రూపాయలు నదరానగా ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఊరంతా దండోరా వేయించారు. కాగా కొంతకాలంగా మహిళలు నైటీలు వేసుకుని మార్కెట్లు, షాపులు, పాఠశాలలు, ఆసుపత్రులకు వచ్చేస్తున్నారని, దానివల్ల యువత చెడిపోతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి పంచాయతీ పెద్దల వాదన. ఈ తీర్పు గత 6 నెలలుగా అమలవుతోందని వెల్లడించారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో రావడంతో ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలియజేశారు.